ఈరోజు నిర్మల్ కాన్స్టెన్సీ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మన స్వదేశ్ పరితపల్ల ప్రవాస భారతీయుల స్టేట్ నాయకుడు ఆయన ప్రవాస భారతీయుల యొక్క సమస్యలను ఈ యొక్క ఎమ్మెల్యేకు పోటీ చేసి గెలిచిన తర్వాత వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోదన్న ఉద్దేశంతో వారి సమస్యలను మీద ఆయన గట్టిగా పోటీ చేయడం జరుగుతున్నది. కావున ఈ యొక్క ఎన్నికల ప్రచారము వారి సమస్యలను ఎలా ఉన్నాయని స్వదేశీ గారితో అడిగి తెలుసుకుందాం. సార్, మరి మీరు మొట్టమొదటిగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే ఎటువంటి సమస్యలను మీరు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు? గల్ఫ్ కార్మికుల సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి సార్? ప్రధానంగా మన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈ గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి చాలా కార్మికుల యొక్క పరిస్థితి ఘోరంగా ఉంది. అయితే ఇందులో ఈ దేశ సరిహద్దులు దాటి వేరే దేశాల్లో పనిచేస్తున్నటువంటి గల్ఫ్ కార్మికులే ప్రధాన సమస్యలు. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అన్నటువంటి నినాదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీళ్ళ కలల సహకారం కాలేదు. మరి ఈ సబ్జెక్టును పట్టించుకున్నటువంటి వారు లేకుండా పోయినరు. మరి ప్రత్యక్ష రాష్ట్రం అయితే వచ్చింది. ఇందులో మేము ఏదో మంచి జరుగుతుంది మాకు అనుకున్నారు మా కార్మికులు. దుబాయ్ మస్కట్ పోయినటువంటి కార్మికులు అనుకున్నారు, కానీ వాళ్ళ యొక్క ఆశ నెరవేరలేదు. మరి ఈ తెలంగాణ ఏర్పడి 15 అయిపోయింది. ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రత్యేక రాష్ట్రంలో. అయితే వీళ్ళు ప్రధానంగా పోకముందే ఏజెంట్ల మోసాలు చేస్తున్నారు. పోయిన తర్వాత అక్కడ పని ప్రదేశంలో వాతావరణ మార్పులతో అధికంగా ఉష్ణోగ్రతలు ఉండడం, కంపెనీ ప్రాబ్లమ్స్, చలి ప్రదేశము, కంపెనీ ఇష్యూస్, వీసా ఇష్యూస్, అక్కడ లా అంటే అక్కడి న్యాయాలు, చట్టాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఇవన్నిట్ల మూలంగా ఇంటికి దూరంగా ఉండడం, ఒంటరి జీవితం అలవాటు పడడం, పిల్లలకు దూరంగా ఉండడం, ఇవన్నీ సమస్యలతో సామాజికంగా, ఆర్థికంగా వీళ్ళు ఎన్నో రకాల నష్టాలు అనుభవిస్తున్నారు. సార్, ఇప్పుడు మన గల్ఫ్ కార్మికులు మన నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉంటారు, ఎంతమంది ఉంటారు సార్? మనము ఓటర్లను చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాలో ఒక 30,000 మంది గల్ఫ్ దేశాలు ఉన్నారు. వాళ్ళు రారు, ఓటయ్యారు, కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేటి అందడం లేదు. కానీ వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఈ ఎలక్షన్లో అక్కడ ఉన్న గల్ఫ్ కార్మికుడు ఇక్కడ ఇంటికి ఫోన్ చేసి చెప్పి మేము వాళ్ళ ప్రతినిధులుగా నిలబడ్డాం. ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున, సింహం గ్రూప్ తరఫున నేను పోటీలో ఉన్న నిర్మల్ జిల్లాలో. మీరు అన్నారు గల్ఫ్ దేశాలు ఉన్నారు, అక్కడనే ఉన్నారు, పనిచేసుకుంటున్నారు, మీరు రాలేదు ఈ టైం ఎలక్షన్లో, కానీ మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి, తండ్రి, మీ అన్నదమ్ములు మన దేశంలో ఉన్నారు. వీళ్ళు మీ ప్రతినిధి నిలబడ్డ నాకు ఓటేస్తే మీకు మీరు ఓటేసుకున్నట్టే అనేది చెప్తున్నారు. సమస్యలు మీరు పరిష్కరిస్తారని మీరు చెప్తున్నారు, అంతే కదా? అది ఇంకోటి, ఇప్పుడు మన గల్ఫ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల కొందరి ఏజెన్సీలో మోసాలకు గురి అవుతున్నారు సార్. మరి కొందరి అక్కడ పోయిన తర్వాత కొన్ని ప్రమాదాలకు గురి అవుతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందరూ అందడం లేదు. నేను కూడా కొన్ని, నా దృష్టికి కూడా కొన్ని నచ్చినాయి. వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొద్ది గొప్ప చాలినటువంటి 50 లక్షలు వాళ్ళకు నష్టపరిహారం ఇస్తున్నది. దాంతో నేను సరిపోయేది ఏం లేదు సార్. మరి అక్కడ వెళ్ళిన వాళ్ళకు అక్కడ కంపెనీలు ప్రమాద బీమా కానీ అట్లాంటి లేవు. మరి ఇక్కడ మన గవర్నమెంట్ కూడా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు ఒక ప్రమాద బీమా అనేది, ఒక ఎల్ఐసి, ఒక సంస్థ అట్లాంటి ప్రమాద బీమా వేసుకొని పంపితే బాగుంటుంది కదా సార్? చాలా ఉన్నాయి అలా సమస్యలు చూసినట్లయితే. వీళ్ళకి సామాజిక భద్రత అనేది లేదు, సోషల్ సెక్యూరిటీ లేదు. వెళ్ళేటప్పుడు సేఫ్, ఆర్డర్లీ, రెగ్యులర్ మైగ్రేషన్ జరగాల, సురక్షితంగా, చట్టబద్ధంగా వలసల్ని క్రమబద్ధీకరించేటువంటి వ్యవస్థ ప్రభుత్వం వద్ద లేదు. దీని ఎన్ఆర్ఐ ఈ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వాళ్ళని ఒక సెక్షన్ లాగా, ఒక శాఖ చూసుకునేటువంటి వ్యవహారాలు లేవు. కాబట్టి వీళ్ళకు ఒక ఇన్సూరెన్స్ పథకం లేదు. ప్రవాసీ భారతీయ బీమా యోజన ఉన్నప్పటికీ పీబీబీవై 325 రూపాయలు కడితే అందరికీ బీమా ఇయ్యాల, కానీ ఇవ్వట్లేదు. ఆ బీమా ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు. ఫ్లైట్ ఎక్కక ముందే ఆ బీమాని ఇష్యూ చేయాలా?
రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా దాని మీద చెప్తలేవు. కార్మికుడు తాంతకు తాను విజిట్గా ఎంప్లాయ్మెంట్ వీసా మీద పోతున్నాడు, సందర్శక వీసాల మీద పోయి అక్కడ కలివిల్లి అవడు, అక్కడ వేరే ఇబ్బందులకు గురి అవడం, వేరే పనులు చేసుకోవడం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఈరోజు గుండెపోటు మరణాలు ఎక్కువైతున్నాయి, సూసైడ్స్, ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి, పని ప్రదేశంలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. ఇవి చనిపోయినప్పుడు చాలా రూపాయి కూడా గల్ఫ్ కార్మికుల మీద ఆధారపడ్డ కుటుంబాలకు వెళ్ళడం లేదు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏమన్నా హౌసింగ్ ఏమన్నా ఇళ్ళ సదుపాయాలు ఏమన్నా గవర్నమెంట్ చేయాలని ఇంతవరకు ఏమన్నా ఏం చేశారు సార్? వాళ్ళకి మాకు డిమాండ్ ఉంది, ప్రధాన డిమాండ్. గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి కార్మికులకు వాళ్లకు గృహ నిర్మాణము, ఎందుకంటే ప్రతి వలస కార్మికునికి ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది. మెయిన్ వాళ్ళ ఆస్పిరేషన్ చూసినట్లయితే గృహ నిర్మాణం అనేది వాళ్ళకు ఉండాలా, దాని కొరకే చాలా వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. కాబట్టి గవర్నమెంటే ఈ గృహ నిర్మాణం చేపట్టాలా మా గల్ఫ్ కార్మికులకు, అది ప్రధాన డిమాండ్ ఉంది. అట్లాగే సార్, మన ఇంకోటి గల్ఫ్ కార్మికుల యొక్క కుటుంబాలు వారి యొక్క మహిళలు వేధింపులకు, సమాజంలో కొద్ది వేధింపులకు కూడా గురి అవుతున్నారు. అటువంటి సమస్యలు ఏమైనా గవర్నమెంట్ దృష్టికి కానీ మీ దృష్టికి కానీ ఏమైనా ఇక్కడ నచ్చినాయి సార్? మీరు అన్నట్టు చాలా సోషల్ ఇష్యూస్, సామాజిక అంశాలు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు పురుషులు మాత్రమే వలస వెళ్తున్నారు కాబట్టి కుటుంబ పెద్ద మాత్రమే వలస పోతున్నాడు. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఇక్కడనే ఉంటున్నారు. మరి వీళ్ళని ఈ బ్లూ కాలర్ వర్కర్స్గా పోతున్నారు, కన్స్ట్రక్షన్ లేబర్గా పోతున్నారు, ఇంటి పని గురించి పోతున్నారు, అక్కడ సర్వీస్ సెక్టార్లో పోతున్నారు. కాబట్టి వీళ్ళని తక్కువ స్థాయి నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు పోతున్నారు కాబట్టి వీళ్ళని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి భార్య మాత్రం ఇక్కడ ఉండడం వల్ల ఆమెనే బ్యాంకు పోవాలా, ఆమెనే స్కూల్కి ఫీజులు కట్టాలా, ఆమెనే దవాఖానకు పోవాలా, ఆమెనే ఫంక్షన్లకు పోవాలా, ఇవన్నీ ఒకటే స్త్రీని పనిచేయడం వల్ల మహిళగా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొని ఒక మెంటల్ స్ట్రెస్ కూడా ఆమె అనుభవిస్తున్నది. ఇవన్నీ సామాజిక సాంస్కృతికమైనటువంటి వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి సార్, అక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక వివక్షకు గురి అవుతున్నారు. చాలీ చాలని జీతాలతో అధిక పనివేలను అరబ్ కంట్రీ వాళ్ళ యొక్క చట్ట ప్రకారం 8 గంటల డ్యూటీ కంటే ఎక్కువ పని చేస్తే దానికి అధిక వేతనం కట్టియాలి సార్. అట్లా కాకుండా 12 గంటలు 14 గంటల డ్యూటీ చేయించుకొని వాళ్ళు ఎంత ఒక 800-900 సాగిస్తూ వాళ్ళు అక్కడ జీవనం గడుపుతున్నారు, వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అట్లాంటి సమస్యలు ఇక్కడ మీరు ఇక్కడ మన ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారా మీ సంఘం తరఫున? ఇది మనకి హైదరాబాద్ లో వలసదారుల సంరక్షకులు పిఓఈ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రేషన్ ఆఫీస్ ఉంది, అది పాస్పోర్ట్ కార్యాలయం పైన ఉంది. మరి ఇట్లా విజిట్ వీసాలు పోతే మాత్రం వాళ్ళు పట్టించుకునేటువంటి వాతావరణం లేదు. ఇంకా మరి వాళ్ళకు 8 గంటలు అంటున్నారు ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, 8 గంటల 10 గంటలు చెప్పింది. మరి ఓటింగ్ కూడా చేసుకుంటున్నారు. మన వాళ్ళు ఒకటే రకమైనటువంటి దానికి వెళ్తలేరు. చాలా రకాల ప్లంబర్, మేసన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, హౌస్ క్లీనింగ్ ఇట్లాంటి సెక్షన్ బ్లూ కలర్గా పోతున్నటువంటి వీళ్ళు ఒక నైపుణ్యంతో ఒకపోవడం వల్ల, లేబర్ కొరకే పోవడం వల్ల, ఎలాంటి శిక్షణ చేసి పోకపోవడం, సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల, లేక తక్కువ వేతనాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ పని చేసామయ్యా మనం ఇంటికి పంపుకుందాం కొన్ని పైసలు అనే ఆలోచనతో వీళ్ళు ఓటి ఓవర్ టైం చేస్తారు. అంతేకాకుండా ఇంకా చాలా పనులు చేసి వీళ్ళు ఎక్కువ పని గంటలు చేసి ఇంటికి డబ్బు పంపాలా ఎట్లాగైనా అనేటువంటి ఒక ఆలోచనతో పోతారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం కూడా చేస్తారు. ఇంకోటి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడైనా రన్ చేస్తున్నారా? మరి గల్ఫ్ వెళ్లే వారికి అందరూ నైపుణ్యం అలా శిక్షణ ఇచ్చి పంపితే బాగుంటుంది కదా సార్? మరి అట్లాంటి ఏమన్నా మీరు గవర్నమెంట్ దృష్టికి అట్లాంటి కేంద్రాలను మరి నెలకొల్పని ఎప్పుడన్నా మీరు చేశారా గవర్నమెంట్? నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఈ ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికులకు కానీ ఏం లేవు ఈరోజు. కానీ లేబర్ కొరకు, కన్స్ట్రక్షన్ లేబర్ కొరకు నాట్, ఎన్ఏసి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంది. అది మనకు జగిత్యాల ఒకటి ఉంది, పెద్దది హైదరాబాద్లో ఉంది. ఇక్కడ
హైదరాబాద్ లో ఉంది కానీ వాళ్ళు మన కార్మికులు అది నేర్చుకుంటలేరు అదొక మిస్ మ్యాచింగ్ ఉంది అక్కడ వరకు నేర్చుకుంటున్నారు కానీ ఇక్కడ నేర్చుకుంటలేరు దానికి తగిన చైతన్యము తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది మరి శిక్షణ అయిన వాళ్ళే వెళ్ళాలనేది ప్రభుత్వం ఒక మ్యాండేటరీ తప్పనిసరి చేస్తే మన కార్మికులు సర్టిఫికేషన్ తో పోయే అవకాశాలు ఉంటాయి ఇంకోటి మన నిర్మల్ ప్రాంతంలో అంటే జనరల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు మరి ఎటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ గవర్నమెంట్ పైన మన రాష్ట్రంలో ఇప్పుడు పదేళ్ల నుంచి ఒకటే పార్టీ రూలింగ్ లో ఉంది నిర్మల్ లో చూసినట్లయితే అంతర్గత రోడ్లు పట్టణంలో అధ్వానంగా మారినాయి మరియు అక్రమ లేఅవుట్లు చెరువులు కబ్జాకు గురి కావడం కొంతమంది రాజకీయ నాయకుల చేతిలోకే ఈ ప్రదేశం వెళ్ళిపోయింది మరి మన టూరిస్ట్ స్పాట్ లాగా ఎన్నో గడీలు కోటలు ఉన్నాయి మనకు రాజుల కాలం నాడు నిమ్మనాయుడు కాలం నుంచి ఉన్నాయి దీని ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయాలా వరల్డ్ క్లాస్ సిటీగా మన నిర్మల్ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలా టౌన్ని అంతేకాకుండా ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలా వైద్యం అందించాలా మరియు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అవినీతికి చాలా వ్యవస్థలు గురైనవి మద్యం విచ్చరవిడిగా అమ్ముతున్నారు దాన్ని కొంచెం తగ్గించాలా మరి మద్యం రేట్లు చూసినట్లయితే కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకా అతి ప్రధానమైన సమస్య నీకు మాకు కళ్ళకు కనబడదు ఇప్పుడు కానీ మన లక్షల రూపాయలు ఈరోజు బ్యాంకు నుంచి ఓటీపీ ఇవ్వడం వల్ల ఒక న్యూడ్ కాల్స్ వల్ల ఒకరు మోసానికి గురవ్వడం అనేది సైబర్ నేరాలు ఇంటర్నెట్ ద్వారా నేరాలకు గురి చేస్తున్నారు నేరాలకు పాల్పడి మన డబ్బులు దోచుకుంటున్నటువంటి నేరగాళ్ళని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది మన డాటా కూడా ఈరోజు మన చేతిలో లేదు ఎటో ఎటో వెళ్ళిపోయింది అలాంటి డాటా ప్రైవసీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది సైబర్ నేరాలను అరికట్టాలా మనందరికీ సురక్షితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగేటట్టు చేయాలా అంత ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చేది ఈరోజు కానీ దాని నుంచి ప్రొటెక్షన్ లేకుండా పోయింది మనకు ఇవన్నీ వేయాలా నిర్మల పరిశ్రమలు పెట్టాలా కొంతమంది పిల్లలు యువకుల కన్నా ఉపాధి కల్పించాలా మరియు పిల్లలకు చదువుకున్న వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అరబ్ దేశాలకు వెళ్ళక ముందే ఒక లాంగ్వేజ్ ని కూడా ఒక అరబిక్ లాంగ్వేజ్ ఒక హై స్కూల్ స్టాండర్డ్ అనేది పెట్టినట్లయితే వలస కార్మిక పిల్లలు ఈజీగా నేర్చుకొని మా ప్రాంతంలో కేరళ గవర్నమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ కేరళ గవర్నమెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేసింది సార్ ఇంకోటి ప్రధానమైన సమస్య అదిలాబాద్ నుండి హైదరాబాద్ కు మన ట్రైన్ లైన్ అనేది ఉంటే దాదాపు మనం ఒక రవాణా హైదరాబాద్ రవాణా చేయాలనుకుంటే మనం ఒక 100 రూపాయల హైదరాబాద్ వెళ్ళిపోతాం సార్ ఇప్పుడు మనం బస్సు ప్రయాణం చేయాలనుకుంటే 500 రూపాయలు అవుతున్నాయి సార్ మరి చాలా రూమ్స్ అది ఒక సమస్య ఏమో ఇక్కడ ఈ ట్రైన్ సమస్య కొన్ని సంవత్సరాలు అవుతున్నది మరి ఒక 200 కిలోమీటర్ల రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మరి ఏ లేకపోతున్నది దీని మీద మీరు ఏమంటారు సార్ ఈరోజు ట్రైన్ ఫెసిలిటీ అనేది మన నిర్మల్ లేదు ఆర్బూర్ వరకు వచ్చింది దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మనకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైన్ కనెక్టివిటీ అనేది దాంతో ఎన్నో రంగాలు సెక్టార్లు డెవలప్ ఇంకో విషయం మనకు మీకు దాదాపు ఒక 10 రోజుల నుంచి ఒక గ్రౌండ్ లెవెల్ ప్రజలకు సామాన్యటువంటి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుండి మీకు ఎటువంటి సమస్యలను వాళ్ళు మీకు చెప్తున్నారు సార్ ఇప్పుడు మనం రైతులు చూసినట్లయితే రైతులకు పందుల బెడద ఎక్కువంది పంట నష్టం జరుగుతుంది పక్షుల నుంచి కోతుల నుంచి వాళ్ళ పంట నష్టపోకుండా కాపాడుకోవాలంటే మనకు సోలార్ కంచె లాంటి ఇవ్వాలా మరియు ఇవి పందులని బిడదని కోతుల బిడద తగ్గించాలా అనేటువంటిది రైతులు కోరుకుంటున్నారు వాళ్ళకు గిట్టుబాటు ధర కావాలనుకుంటున్నారు ఇలాంటి ప్రధానంగా ఉంది వాళ్ళ సమస్య అది వింటలేరు మన ప్రభుత్వాలు ఈ మద్యం కూడా ఎక్కువైంది చిన్నపిల్లలు కూడా అలవాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీనికి కొంచెం తగ్గించాలంటున్నారు కొంతమంది అవి ధరలు కూడా తగ్గించాలంటున్నారు మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు ఇంకా మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది పాఠశాల స్టాండర్డ్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం అయింది కానీ స్టాండర్డ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది రోడ్లు నిర్మాణాలు మంచిగా ఉండాలా దాని మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండాలా అనేది గ్రామీణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మరి ఊరికే డబ్బులు బ్యాంకులో వేయడం మీకు 5,000 10,000 ఇస్తా మీ వికలాంగులకు ఎంత ఇస్తా వీళ్ళకి ఎంత ఇస్తా అంటూ ఇట్లా దూయించి మీకు బ్యాంకులు వేస్తా అనడం వల్ల
ఒక శ్రమజీవి ఒక పనిచేసే వ్యక్తి పని చేయకుండా ఎలాగ నాకు 5000 పడుతున్నాయి బ్యాంకుల, నేను ఇంకా బయట పోయి పని ఎందుకు చేయాలా అనేటువంటి సోమరి పోతుతనం డెవలప్ అవుతున్నది తెలంగాణ గ్రామాల్లో. దీన్ని అరికట్టాలంటే పని సంస్కృతి నేర్పాల్సినటువంటి అవసరం వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు, 9 రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు దాదాపు. మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బీహార్, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. పంజాబ్ నుంచి కూడా ఆర్వెస్టర్ గణపతి వస్తున్నారు, బీహార్ కూలీలు వస్తున్నారు, వీళ్ళందరూ వచ్చి పనిచేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కన్స్ట్రక్షన్ లేబర్ వస్తున్నారు, ఇవన్నీ వచ్చి పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ వేతనాలు ఇక్కడ నుంచి తీసుకుని అలా రాష్ట్రాలకు పోతున్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన వాళ్ళు పని సంస్కృతి అలవాటు చేయకుండా ఇట్లాంటి ఉచిత పథకాలను ఎక్కువగా అధికంగా అమలు చేసి మన వాళ్ళని పని నైపుణ్యం లేకుండా సోమరిపోతులుగా తయారు చేసే వ్యవస్థని నశింపజేయాలని గ్రామీణులు కోరుకుంటున్నారు. మీరు ఎలక్షన్ మీరు గ్రామీణ ప్రాంతాల వెళ్ళినప్పుడు సమస్యలు మీకు ఎదురవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ కొన్ని గ్యాస్ కానీ పెన్షన్స్ కానీ కొన్ని ఇతరితర పథకాలు, రైతు బంధు కానీ రైతు రుణమాపు కానీ అలాంటి పథకాలు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, వాటిని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మరి మీలాంటి వాళ్ళకు ఓటు వేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఉంది. మేము మైగ్రెంట్స్ వలస కార్మికుల గురించే పనిచేస్తున్నాం. మైగ్రెంట్స్ డ్రైవెన్ పాలసీస్ వలస కార్మికులకు అనుసంధానమైనటువంటి పథకాలు తీసుకురండి అంటున్నాం. వెళ్ళే వాళ్ళకు కూడా ఉచితంగా పావుల వడ్డీకి రుణాలు ఇవ్వండి, 1 లక్ష రూపాయల రుణాలు ఇస్తే ఇప్పుడు కిసాన్ రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది, మళ్ళీ ప్రొఫెషనల్స్ కొంతమందికి క్రెడిట్ కార్డు ఉంటుంది, మరి లేబర్కు క్రెడిట్ కార్డు ఎందుకు ఉండదు? లేబర్ కూడా క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్ళు కూడా విసా ఫీజు కట్టుకుంటారు, ఇంకా మెడికల్ కట్టుకుంటారు, ఫ్లైట్ టికెట్ కట్టుకుంటారు, ఆ దేశాలకు పోతారు, సంపాదించి మళ్ళీ నేర్పేసుకుంటారు. ఇట్లాంటి పథకాలు ఇవ్వాలా, తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా బ్యాంకు రుణాలు ఇవ్వాలా, ఇస్తే వాళ్ళు వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు మళ్ళా పనిచేసుకుంటూ భార్య పిల్లలతో కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా వలస కార్మికులకు అనుగుణంగా కొన్ని పథకాలు రూపొందించాలా. పోయేటోళ్ళకి ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ అని ఒకటి ఇస్తే వాళ్ళు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబాలకు ఆధారపడ్డలకు 5 లక్షల ఇన్సూరెన్స్ ప్యాకేజ్ కావాలా, ఇవి ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. మరణిస్తే కొంత ఎక్స్గ్రేషన్ ఇవ్వాలా. ప్రధానంగా ఇప్పుడు మీరు గల్ఫ్ కార్మికులు అక్కడ దాదాపు 30,000 మంది మన కాన్స్టిట్యూన్సీ లో పనిచేస్తున్నారు, 30,000 మంది కార్మికులకు మీరు ఏం చెప్పబోతున్నారు ఈ ఎన్నికలు? ఈ ఎన్నికలు నిర్మల్ నియోజకవర్గంలో జరుగుతున్న దాంట్లో నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహగుర్తి తరఫున నేను పోటీ చేస్తున్నా. 6వ నంబర్లో నేను పోటీలో ఉన్నా. మీకు తెలియజేసేది ఒకే విషయం, ఈరోజు మీరు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, మీరు రారు, ఓటేయ్యరు, అందుకే మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం లేదు. మరి ఇక్కడున్న మన అమ్మ, నాన్న, మన భార్య, పిల్లలు వాళ్ళందరికీ ఓటు హక్కు ఉన్నది. మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఐఎంఓ కాల్ ద్వారా ఇక్కడున్న మన వాళ్ళకు, మన గల్ఫ్ కార్మికులకు ఒక నాయకుడు వచ్చాడు, మన సమస్యలు పట్టించుకున్నట్టు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలా అంటే మీ ఓట్లు మేమున్నాం అని తెలాలంటే మీ ఓటు నాకే ఇవ్వాలా, నేను మీ గళాన్ని వినిపిస్తా, మీ సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తా అని నేను గల్ఫ్ కార్మికుల అన్నయ్యలకు, అక్కయ్యలకు, వాళ్ళ కుటుంబాలకు, వివిధ బీడి కార్మికులకు వీళ్ళందరికీ వేడుకుంటున్నాను. జై. ఇది మన టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి స్వదేశ్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. నేను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నేను పోటీ చేసుకున్నా. గల్ఫ్ కార్మికులకు నేను అండగా ఉంటా, గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. అక్కడ గల్ఫ్ లో ఏమైనా ప్రమాదం అయినట్లయితే వారికి 10 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. గల్ఫ్ కార్మికులకు, కుటుంబాలకు ఇక్కడ హౌసింగ్స్, వారికి ఒక పక్కా ఇల్లు, ఒక డబల్ బెడ్రూమ్ లాంటి నిర్మించి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా ఒక రక్షణ కావాలా, ఒక సొసైటీలో ఒక వివక్షకు గురి కాకుండా, ఒక ఆవేదనకు గురి కాకుండా ఉండడానికి వారికి ఒక చట్టం, ప్రత్యేకమైన చట్టం కావాలా.
గల్ఫ్ వెళ్లే కార్మికులకు ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలా? మరి అదే విధంగా ఒక లేబర్ క్రెడిట్ కార్డ్ అని ఒకటి తీసుకొచ్చినట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా వారు పొందినటువంటి ఖర్చులను అదే దాని ద్వారానే వారు పే చేసుకొని వెళ్ళినట్లయితే వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. వారి సమస్యల గురించి నేను పోరాడతా అని ఆయన ప్రజలలో పోయి ఓటు అడుగుతున్నా. తప్పకుండా ఒక సింహం గుర్తిగా ఓటేసి గెలిపించమని ఆయన మన టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాడు.